National State Human Rights Commission Association Anubandha Samsthala Adhikarulamani calls chese vyaktula patla apramattanga vyavahariste cyber neralaku guri kaakunda undochani cyber crime CI Suri Narayana telipaaru. కొందరు కేటుగాళ్లు హ్యూమన్ రైట్స్ పేరుతో ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ ఐడి కార్డులు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టిస్తారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఆ సంస్థల అధికారులమని ఫోన్ చేసి ఏదైనా సేవల కోసం లేదా కేసును పరిష్కరించడానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తారని అన్నారు. మీరు ఫలానా తప్పు చేశారని బెదిరించడం, మీ మీద కేసు నమోదైందని వాయిస్ వీడియో కాల్ చేసి ముందుగానే సేకరించిన మీ వివరాలన్నీ చెప్పి భయపెడతారన్నారు. ఈ కేసు నుండి బయటపడాలంటే కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని, మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తారని తెలిపారు. హ్యూమన్ రైట్స్కి సంబంధించి అసోసియేషన్ కానీ అనుబంధ సంస్థలు కానీ ఉండవని, కావున ప్రజలు అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నా లేక బ్యాంక్ అకౌంట్, ఓటీపీ, ఇతర పర్సనల్ వివరాలు అడిగితే ఇవ్వద్దని అన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని అన్నారు. నమస్కారం. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త తరహాల్లో ఈ సైబర్ నేరాలు చేస్తున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళు ఈడీ అని, సిబిఐ అని, లేదంటే ముంబై పోలీస్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీకు ఫోన్ కాల్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో అక్రమ లావాదేవీలు నోటీస్ చేశామని చెప్పి, మీ పేరు మీద కొరియర్ వచ్చిందని వాటిలో డ్రగ్స్ మరియు వెపన్స్ ఉన్నాయని, అదేవిధంగా మీ పిల్లలు లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసులు రిజిస్టర్ అయ్యాయని, వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తారు. మీరు ఇటీవల నిషేధిత బ్లూ ఫిల్మ్స్ చూశారని, లేదంటే బ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీతో మీకు సంబంధాలు ఉన్నాయని మీకు చెప్తారు. ఇంతేకాకుండా మీరు రకరకాల అమ్మాయిలతో ఫోటోలు ఉన్నాయని, మరియు ఈ యొక్క అమ్మాయిల ట్రాఫికింగ్లో మీ యొక్క పాత్ర నిరూపితమైందని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాల్ మాట్లాడేది పోలీసులని మిమ్మల్ని నమ్మించడానికి వివిధ రకాల పద్ధతుల ద్వారా సేకరించిన మీ ఆధార్ కార్డు మరియు మీ బ్యాంక్ వివరాలను పూర్తిగా మీకు కరెక్ట్గా చెప్పి మిమ్మల్ని నమ్మేటట్లుగా చేస్తారు. మిమ్మల్ని భయపెట్టడానికి వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, లేదంటే సిబిఐ, లేదంటే ముంబై పోలీస్ వంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫేక్ స్టాంప్స్తో తయారు చేసిన డాక్యుమెంట్స్ మరియు ఐడి కార్డ్స్ మీకు పంపించి మిమ్మల్ని భయపడేటట్లుగా చేస్తారు. ఇంతేకాక మిమ్మల్ని వీడియో కాల్లో తీసుకొని గంటల గంటల విచారణ పేరుతో మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు. ఇదే క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ళు అయితే విచారణ పేరుతో మీకు పోలీస్ స్టేషన్ సెటప్, లేదంటే కోర్టు సెట్టింగ్ ఒకటి వేసి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ మరియు వీడియో కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. అదేవిధంగా తెలియని వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో వీడియో కాల్స్ మాట్లాడకండి. పోలీసులు మరియు ఏ ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా మిమ్మల్ని వీడియో కాల్లో అరెస్ట్ చేయరని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిమ్మల్ని వీడియో కాల్లోకి తీసుకొని మీ యొక్క వ్యక్తిగత విషయాలు మరియు బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అడిగాడంటే వాడు సైబర్ కేటుగాడని గుర్తించండి. ఈ తరహా కాల్స్ మరియు ఏదైనా వీడియో కాల్స్ మీద మీకు ఎటువంటి సందేహం కలిగినట్లయితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించండి, లేదంటే 1930కి కాల్ చేసి మీ కేసు నమోదు చేయండి. ప్రజాసేవలో ప్రకాశం పోలీస్. నమస్కారం.